హాయ్ హలో, అందరికి నమస్కారం. సో ఈ సెషన్ నుంచి ASP.NET కోర్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ వెబ్ టెక్నాలజీస్ ఓవర్ వ్యూ చూద్దాం. సి ASP.NET ఈజ్ ఏ వెబ్ టెక్నాలజీ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ ASP.NET ఆఫర్స్ సెవరల్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ అప్లికేషన్స్కి వచ్చేపాటికి మనకి ASP.NET అనేది వెబ్ టెక్నాలజీ, లైక్ వెబ్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయడానికి ASP.NET అనేది యూస్ చేస్తాం విజువల్ స్టూడియోలో. అండ్ అలాగే ASP.NET ఆఫర్స్ సెవరల్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్ని మనం బిల్డ్ చేయాలంటే మనకి సెవరల్ ఫ్రేమ్వర్క్స్ అనేది ఉన్నాయి, లైక్ వెబ్ ఫార్మ్స్ ఉన్నాయి, అలానే ASP.NET MVC ఉంది, అలాగే ASP.NET వెబ్ పేజెస్, అలాగే ASP.NET కోర్ లైక్ .NET కోర్, అలాగే బ్లేజర్ ఇంజిన్ లైక్. సో రైజర్ ఇంజిన్ అంటే మనకి MVC మనకు తెలిసిందే. సో ఇవన్నీ కూడా మనకి మైక్రోసాఫ్ట్ వాడు ప్రొవైడ్ చేసిన టెక్నాలజీస్ రైట్. సో వీటిని రీప్లేస్ చేయడానికి వేరే ఫ్రేమ్వర్క్ అనేది, వెబ్ ఫ్రేమ్వర్క్ అనేది లేదు రైట్. సో నన్ ఆఫ్ ది వెబ్ ఫ్రేమ్వర్క్ ఈస్ ట్రైంగ్ టు రీప్లేస్ ది అదర్. సో ఇక్కడ ఉన్న ఒకదానిలో ఒకటి మనం రీప్లేస్ అనేది చేయలేము, దేనికి దానికి ఇండివిజువల్ సపరేట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఫార్మ్స్ అనేది ఏంటంటే మనం విండోస్ ఫార్మ్స్ ఎలా అయితే డెవలప్ చేస్తామో అలానే ఈ వెబ్ ఫార్మ్స్లో కూడా మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అనేది ఉంటుంది, అంటే కంట్రోల్స్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు వెబ్ అప్లికేషన్లో. క్లియర్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ ఫార్మ్స్ అనేది .NET ఫ్రేమ్వర్క్ 1.0 వర్షన్లో 2002లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ ASP.NET MVC. సో MVC అనేది ఏంటంటే మనకి మోడల్ వ్యూ కంట్రోలర్ డిజైన్ ప్యాటర్న్ అంటాం. సో మోడల్ వ్యూ కంట్రోలర్ లైక్ ఇట్స్ ఏ దీన్ని మనకి ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ అంటాం. నార్మల్గా దీన్ని మనం MVC ని ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అంటాం రైట్. సో ఇది ప్యాటర్న్ అనేది మనకి దేనికి హెల్ప్ చేస్తుంది అంటే కాన్సెప్ట్స్ లైక్ ఇక్కడ ఏంటంటే సెపరేషన్, మొత్తం కోడ్ అనేది ఒక పేజ్లో కాకుండా మోడల్ సపరేట్, వ్యూ సపరేట్ అండ్ కంట్రోలర్స్ అనేది సపరేట్గా చేసుకోవడానికి యూస్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ త్రీ మెయిన్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసాం. సో ఫస్ట్ అవి వచ్చేసి మనకి మోడల్స్, వ్యూస్ అండ్ కంట్రోలర్స్. సో మోడల్ అనేది ఏమో మనం బిజినెస్ లాజిక్ రాస్తాం, దట్ మీన్స్ మనకి ప్రాజెక్ట్లో ప్రాపర్టీస్ ఏదైతే మనం యూజ్ చేసే వేరియబుల్స్ ఏదైతే ఉంటుందో అండ్ అలాగే బిజినెస్ లాజిక్ ఉంటుంది, దట్ మీన్స్ ఇక్కడ మనకి డేటాబేస్ ఆపరేషన్స్ కానీ ఇలాంటివి కూడా మనం ఈ బిజినెస్ లైక్ ఈ మోడల్లోనే మనం రాసుకుంటాం. అలాగే వ్యూ వచ్చేపాటికి ఏంటంటే యూజర్ లైక్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనకి ఏదైతే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటుందో కనిపిస్తుందో, సో ఇది వచ్చేసి వ్యూ. అండ్ కంట్రోలర్ అనేది ఇన్పుట్ లాజిక్. సో మనం ఇన్పుట్ వ్యూస్లో వచ్చిన లాజిక్ తీసుకొని మనం ఇక్కడ ఈ కంట్రోలర్ ద్వారా మనం లైక్ మోడల్తో ఇంటరాక్ట్ అయ్యి సో ఇలా చేస్తాం. సో దీన్ని మనం ఇన్పుట్ లాజిక్ అన్నాం. క్లియర్? సో ఇట్ ఈస్ ఈజీ టు రైట్ టెస్ట్ ఇన్ MVC అండ్ ఎనేబుల్స్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. సో ఈ MVC యూస్ చేసి మనం టెస్ట్ చేయడం అనేది చాలా ఈజీ ఉంటుంది రైట్. అలానే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ మనం ఎనేబుల్ చేయడానికి కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి .NET ఫ్రేమ్వర్క్ 3.5 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇది 2009 ఇయర్ ఆఫ్ 2009లో ఇంట్రడ్యూస్ అని వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వన్ సో ASP.NET వెబ్ పేజెస్. సో ఈ ASP.NET వెబ్ పేజ్ అనేది మనకి రేజర్ సింటాక్స్ అంటే మనకి ఈజీలీ కంబైన్ విత్ HTML అండ్ CSS అండ్ సర్వర్ కోడ్ ఇన్ ది సేమ్ ఫైల్. సో సేమ్ ఫైల్లో మనం HTML కోడ్ రాయొచ్చు, CSS అలాగే సర్వర్ కోడ్ కూడా మనం ఈ ASP.NET వెబ్ ఫార్మ్స్ లో రాసుకోవచ్చు. లైక్ సిమిలర్ ASP వెబ్ ఫార్మ్స్ అలాగే MVC అండ్ అదర్ కాంపోనెంట్స్ అని కూడా రైట్. అలాగే ASP.NET కోర్ వచ్చేపాటికి ఏంటంటే ASP.NET కోర్ అనేది మనకి ASP.NET కి అప్డేటెడ్ వర్షన్ అండ్ ఇది క్రాస్ ప్లాట్ఫామ్ హై పర్ఫార్మెన్స్ అండ్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ రైట్. సో మోడర్న్ క్లౌడ్ అప్లికేషన్స్ ని మనం క్లౌడ్ ఎనేబుల్డ్ వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి ఇది మనకి ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ ASP.NET కోడ్ అనేది రైట్. సో క్రాస్ ప్లాట్ఫామ్ కూడా రైట్. సో ఇట్ ఆఫర్స్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది, స్కేలబిలిటీ అండ్ మాడ్యులారిటీ కంపేర్డ్ టు ప్రిడిసెసర్స్ అంటే ఇంతకుముందు ఉన్న వాటి మీద లైక్ ASP.NET వీటి కంపేర్ చేసుకుంటే ఇవి ఇంప్రూవ్మెంట్, పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది రైట్. సో ది ఇనిషియల్ వెర్షన్ ఆఫ్ .NET కోర్ వాజ్ రిలీజ్ ఇన్ 2016. సో 2016లో మనకి
ఇంట్రడ్యూస్ అనేది చేశారు. అండ్ సేమ్ అలానే ASP.NET కోర్ MVC. సో ఈ కోర్లో కూడా మనం MVC అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా అప్డేటెడ్ వర్షన్, రైట్? సో ఇది .NET కోర్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బ్లేజర్. సో బ్లేజర్ అనేది ఏంటంటే ఈ వెబ్ ఫ్రేమ్వర్క్కి న్యూయర్ వర్షన్, లైక్ రైట్? సో దట్ మీన్స్ ఏంటంటే మన క్లయింట్ సైడ్ ఏదైతే జావాస్క్రిప్ట్ లైక్ ఇలా ఏదైతే కోడ్ అనేది రాస్తామో ఈ బ్లేజర్ యూజ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ మన సి షార్ప్ కోడ్ యూజ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు, రైట్? అండ్ ఇది ఈ బ్లేజర్ అనేది మనకి ఏంటంటే .NET Core 3.0 వర్షన్లో రిలీజ్ అనేది చేశారు. క్లియర్? సో బ్లేజర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఓవర్ వ్యూ ఆఫ్ ASP.NET 4. సో ASP.NET ఫ్రేమ్వర్క్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ అనే ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ ని డెవలప్ చేసాడని తెలిసిందే, రైట్? సో బిల్డింగ్ అండ్ రన్నింగ్ ది అప్లికేషన్. ఫస్ట్ వర్షన్ చూడండి, .NET Framework 1.4. ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి 2002లో రిలీజ్ చేశారు. అండ్ 1.0 వస్తే ఇనిషియల్ వర్షన్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్. ఇది ఫస్ట్ ఇనిషియల్ ఫ్రేమ్వర్క్. ఇట్ ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లైక్ CLR, కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్, అండ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ టు డెవలప్ అండ్ రన్ ది .NET అప్లికేషన్. సో CLR అనేది ప్రొవైడ్ చేశాడు, అండ్ సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అనేది డెవలప్ చేయడానికి ప్రొవైడ్ అనేది చేశారు. సో ఫస్ట్ .NET Framework 1.0 వర్షన్. అండ్ అలానే ఈ .NET 1.0 వర్షన్ అనేది మనకి సి షార్ప్, అలాగే VB.NET అండ్ అలానే C++ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది స్టార్టింగ్లో. క్లియర్? అండ్ .NET Framework 1.1 వర్షన్లో వచ్చేసి April 2002 వర్షన్ రిలీజ్ చేశారు. ఇది 1.1 ఇంక్లూడ్ చేశారు. ఏంటంటే సో ఏదైతే ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉందో ప్రీవియస్ వర్షన్లో ఉన్న బగ్స్ని ఫిక్స్ చేసి దాన్ని అప్డేట్ చేశారు. అండ్ సమ్ అడిషనల్ ఫీచర్స్ అనేవి కూడా యాడ్ చేశారు దాంట్లో. క్లియర్? అండ్ .NET Framework 2.4. సో ఇది వచ్చేసి మనకి నవంబర్ 2005లో రిలీజ్ చేశారు. సో సమ్ సిగ్నిఫికెంట్ ఎన్హాన్స్మెంట్స్ అనేది దీనిలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ న్యూ CLR వర్షన్. సో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం, అలాగే న్యూ లైబ్రరీస్ అండ్ ఫీచర్స్ లైక్ జనరిక్ కాన్సెప్ట్, పార్షియల్ క్లాసెస్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రేమ్వర్క్ 2.0 వర్షన్లో వచ్చింది. లైక్ WPF అనేది కూడా ఈ వర్షన్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేశారు, రైట్? అండ్ అలాగే మనకి ASP.NET లో మాస్టర్ పేజెస్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాము, రైట్? మాస్టర్ పేజెస్. సో ఇది కూడా మనకి ఈ వర్షన్లోనే వచ్చింది. నెక్స్ట్ వన్ .NET Framework 3.4 వర్షన్. సో ఇది వచ్చేసి నవంబర్ 2006లో వచ్చింది, అండ్ ఇది 2.0 వర్షన్కి ఎక్స్టెన్షన్. అండ్ దీనిలో వచ్చేవాటికి లైక్ ఇట్స్ ఏ WPF వస్తుంది, అలాగే WC, విండోస్ కమ్యూనికేషన్ ఫౌండేషన్ అండ్ విండోస్ వర్క్ఫ్లో ఫౌండేషన్, రైట్? సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది దీనిలో ఇంట్రడ్యూస్ అయినాయి. అలాగే 3.5 వర్షన్ వచ్చి నవంబర్ 2007లో రిలీజ్ అయింది. సో లైక్ 3.0 వర్షన్ మీద మనకి ఇది అప్డేట్ అవుతుంది. అండ్ సో ఇది లింక్ క్యూ ప్రోగ్రామింగ్ అనేది మనకి ఈ 3.5 వర్షన్ నుంచి సపోర్ట్ చేస్తుంది, రైట్? అలానే ASP.NET అజాక్స్ ఐజాక్స్ యూజ్ చేయడం కూడా మనం 3.5 వర్షన్ నుంచి అప్పర్ వర్షన్స్కి యూజ్ చేస్తాం. అలాగే .NET Framework 4.0. సో �ది 2010 ఏప్రిల్లో రిలీజ్ అయింది, అండ్ న్యూ CLR వర్షన్ వచ్చింది. అండ్ ఎన్హాన్స్మెంట్స్ లైక్ ప్యారలల్ ప్రోగ్రామింగ్ విత్ టాస్క్ ప్యారలల్ లైబ్రరీ. సో ప్యారలల్ ప్రోగ్రామింగ్ అనేది మనకి ఈ .NET 4.4 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డైనమిక్ లాంగ్వేజ్ రన్ టైమ్, సో గార్బేజ్ కలెక్షన్స్, రైట్? అండ్ MVC ఫ్రేమ్వర్క్. సో ఇవన్నీ కూడా మనకి 4.0 వర్షన్లో రిలీజ్ అయింది. నెక్స్ట్ వన్ .NET Framework 4.5. ఇది August 2012లో రిలీజ్ అయింది. 4.5 వర్షన్కి ఇది అప్డేటెడ్ వర్షన్. సో ఇది వచ్చేసి మనకి న్యూ ఫీచర్స్ ఏంటంటే దీనిలో ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్, రైట్? దట్ మీన్స్ ఎసింక్ ఎవైట్. సో ఈ కాన్సెప్ట్స్ అనేది మనకి 4.5 వర్షన్ నుంచి వచ్చింది, రైట్? అండ్ సమ్ అడిషనల్ లైబ్రరీస్ వచ్చాయి. అండ్ అలాగే WebAPI ఫ్రేమ్వర్క్ అనేది కూడా APIs యూజ్ చేయడం అనేది సో ఈ 4.5 వర్షన్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 4.6 అనేది అండ్ సబ్సిక్వెంట్ వర్షన్స్ అనేది కూడా మనకి ప్రీవియస్ దానికి మనకి ఎన్హాన్స్మెంట్స్. సో దట్ మీన్స్ 4.6, 4.7, 4.8 అండ్ మోర్. సో
దీంట్లో అంటే అంటే ప్రీవియస్ వాటిలో ఉన్న బగ్ ఫీచర్స్ చేశారు, అలాగే న్యూ ఫీచర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి, లైక్ మనకి ఎంఈసీలో వస్తే బట్ మోడల్ బైండింగ్ సైట్ రౌటింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ వెర్షన్లో మనకి ఇంట్రడ్యూస్ అనేది చేశారు. క్లియర్? సో ఇది జస్ట్ మనకి వెబ్ ఫార్మ్స్కి సంబంధించి ఇంట్రడక్షన్. క్లియర్?